గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరుపేట మండలం తాత్పూడి దగ్గర కారు లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 5 అయ్యప్ప భక్తుల్లో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన వారిగా గుర్తించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్, గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలేంటి? లక్ష్మీ దుర్గా, చిలకలూరుపేట మండలం తాతపూడి వద్ద జాతీయ రహదారిపై ఈ రోజు తెల్లవారుజామున 5 సమయంలో శబరిమల నుంచి స్వామి దర్శనం అనంతరం రాజమండ్రికి ప్రయాణిస్తున్న కారులు ఒక లారీని ఢీకొంది. ఈ ఘటనలో 3 అక్కడికక్కడికే మృతి చెందగా ఇంకొక 2 తీవ్ర గాయాలు కాగా వాళ్ళని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకి తరలించిన పరిస్థితి ఉంది. వీరందరూ రాజమండ్రికి చెందిన సుబ్బారావు, సారథి, దినేష్ కుమార్లుగా అక్కడ పోలీసు విచారణలో తేలింది. అయితే వీరందరూ ఈ నెల 22 శబరిమల యాత్రకైతే బయలుదేరారు. వీళ్ళందరూ శబరిమల యాత్రల మొత్తం పూర్తి చేసుకొని స్వామి దర్శనం ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున కావడంతో కొంత పొగమంచు కూడా ఉండటంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. తాతపూడి దగ్గర జరిగిన ఈ ప్రమాదం అయితే చిలకలూరుపేట జాతీయ రహదారిపై ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు సేఫ్టీ భద్రత సంబంధించి ఎన్ని ఆంక్షలు విధించినా కానీ ఓవర్ స్పీడ్స్ అనేవి మాత్రం ఈ వాహనాలు మాత్రం అనుసరిస్తున్న వాహనదారులు అనుసరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనా ఈ ప్రయాణంలో మాత్రం స్వామి దర్శనం ముగించుకొని కొద్ది క్షణాల్లో రాజమండ్రి చేరుతో అనగా ఈ యాక్సిడెంట్ జరగడం కూడా కుటుంబ సభ్యులు తీవ్ర కలత చెందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మృతదేహాలను గుంటూరు జీజీహెచ్కి తరలించగా క్షతగాత్రులు అయితే మాత్రం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. అయితే చిలకలూరుపేట పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసుకొని సంఘటనా స్థలానికి చేరుకొని ఎటువంటి ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందనే అంశాలపైన కూడా ఆరా తీస్తూ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. లక్ష్మీ, రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్.